అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మా అట్ల ఉంది మనకి ఈ ఈ నెలలోనే మరి అట్ల తద్దు యొక్క విశిష్టత ఆ రోజు మనం అనుసరించాల్సిన విధానాలు కొంతమందికి అట్ల తద్దు నోములు ఉంటాయి మీకున్నాయమ్మా లేవు అమ్మా కొంతమందికే ఉంటాయి అన్నారు కొంతమంది అన్నారు కదా మాకు లేవు కాకపోయినా మేము లేచి ఆడతాం ఆడతారు అట్లా తద్ది ఉండు తద్ది రెండూ కూడా ఆడుకోటానికి ఏముంది చక్కగా లేవడం ముందు ముందు రోజు తలంట్లు పోసుకోవాలి ఆ రోజు కాదు కదా ముందు రోజు తలంట్లు పోసుకోవాలి గోరింటాకులు పెట్టుకోవాలి గోరింటాకు వాసన ఉండగా రాత్రి వండి పెట్టినటువంటి అన్నం ఉంది గోంగూర పచ్చడి మీగడ పెరుగుతోను గోంగూర పచ్చడితోను మనం మూడు గంటలకే తినేయాలి అంతే ఆ తర్వాత ఆడుకోవడానికి ఊళ్ళో పడాలి మామూలుగా రోజు ఆడుకొని ఇరు కదా ఊళ్ళల్లో తిరిగి అందరూను ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా జట్లు జట్లుగా జట్లు జట్లుగా కట్టుకొని ఉయ్యాళ్ళు కట్టుకుని రకరకాల ఆటలు ఆడుతూ మధ్యలో ఓసారి ఇంటికి వచ్చి ఏదన్నా అవసరాలు ఉంటే తీర్చుకోవడం వెళ్ళడం పగలంతా ఆడుకునే తర్వాత స్కూళ్ళు వచ్చేసిన తర్వాత తొమ్మిదింటి ఇంటి దాకా ఆడుకుని అప్పుడు వెళ్ళేవాళ్ళం స్కూళ్ళకి చిన్న విషయాన్ని గుర్తు చేశానమ్మా అంతే అంతే నోములు ఉన్న వాళ్ళు ఇంకొంచెం వివరంగా చూసుకుంటారు ఈ తెల్లారాముని లేచి ఆ ఆ రోజునే ఏవో అట్లోవి వేయడానికి ఏర్పాట్లు చేసుకుని పగలంతా ఉపవాసం ఉండి పిల్లలు ఇలా ఆడుకుంటారు అవును పెద్దవాళ్ళు ఉపవాసం ఉండి ఆ తర్వాత సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత ఆ గౌరీదేవిని పూజించి ఆవులకి మొత్తం ఐదు తాంబూలాలు ఇచ్చుకుని ఆ తర్వాత మాత్రమే భోజనం చేసేటటువంటి అప్పుడు కూడా అట్లే తింటారు అవును అవును అలా తినేటట్టుంది ఇక్కడ వీటిల్లో చాలా ప్రధానంగా అట్ల తద్దు ఆరట్లో ముద్దపప్పు మూడట్లు అని చెప్పి మనకి పాటలు కూడా ఉన్నాయి అంటే అట్ల తద్దినాడు అట్లు వేసుకు తినడంతో పాటు ముద్దపప్పుతో తినే పద్ధతి ఉందన్నమాట అది కానీ సాధారణంగా మనం తినం మామూలుగా అట్టులో దోశలో మనము ముద్దపప్పు తిని నంచుకొని తినము తినం ఎందుకు మరి ఎలా వచ్చిందో ఏంటనమ్మా ముద్దపప్పు నంచుకొని తింటారా లేకపోతే ముద్దపప్పు ప్రత్యేకంగా చేస్తారో తెలియదు ఎందుకంటే ఇది సాధారణంగా చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు చేసుకునేది కనుక వాళ్ళకి బలవర్ధకమైన ఆహారం కావాలి మాంసకృతులు శరీరానికి కావాలి అని చెప్పి దీన్ని ఏమైనా ముద్దపప్పు చేర్చారేమో మనకి తెలియదు కానీ ముద్దపప్పునుంచుకు తిన్నాం అందులో తినేది ఏమిటంటే అట్లల్లో నెయ్యి వేసుకుని బెల్లం నంచుకునే తింటారు మనం ఇప్పుడు ఆ దోశ అన్న పేరుతో రకరకాల దోశ ఇంతే తిన్నా చట్నీలు ఇంత తింటాం అవును చట్నీలు సాంబార్లు ఎక్కువ దోశ తక్కువ తక్కువ కానీ అట్లా కాదు దోశ దోశని కూడా కాదు అది అట్టే నల్లబడదు తెల్లగానే ఉండాలి మెత్తగా ఉండాలి అవును బట్టలాగా ఇలా మన మంచి నూలు వస్త్రం ఎలా కదులుతుందో తెల్లగా అంత తేలిగ్గా ఉండేటట్టుగా ఉండాలి దీనికి తగినటువంటి ఉన్నాయి ఆ పాళ్ల ప్రకారం బియ్యం బియ్యం మినప్పప్పు వేసి ఆ ముందు రోజే దాన్ని తయారు చేసి ఉంచుకుంటాం సాధారణంగా మనకి ఇవాళ్ళ దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టాలంటే ముందు రోజు చెయ్యరు చెయ్యము కానీ దీనికి మాత్రం ముందు రోజే పప్పు నానబోసి తెల్లారుజావుని రుబ్బి సాయంకాలం దాకా అది పులిసి అవును అప్పుడు దాంతో అట్లు వేసి అట్లు మాత్రమే దోశలు కావు అట్లు మాత్రమే అట్లా అనేటప్పటికీ దాంట్లో నూనె ఉమ్మ నూనె పెద్దగా ఉండదు ఊరికే వంకాయ తొడిమ తెచ్చి ఆ వంకాయ తొడిమ దగ్గర ఇట్లా కోసి నూనెలో దాన్ని ముంచి పెనం మీద రాస్తారు అంతే అంటే ఎంత తక్కువ నూనె అంటుతుందో అంటే హ్యాండిల్కేమో వంకాయ తొడిమి ఉంటుంది అంటే కన్వీనియంట్ గా ఉంటుంది ఎక్కువ చూసింది అది అలాంటిది ఇంకేమన్నా ఉంటే కూడా చెయ్యొచ్చేమో నాకు తెలియదు సాధారణంగా చేసేది ఆ తొడిమి దగ్గర దాన్ని ఇలా చేసి కోసి చక్కగా ఫ్లాట్ గా ఉంటే దాంతో ఇలా ఉంచుకొద్దిగా దాంతో ఎట్టితే తిప్పుతారు ఒక్క చుక్క అమ్మ పెనానికి అంటుకోకుండా ఉండేంత వరకే తప్ప నల్లబడేదాకా కాదు అది నల్లబడకూడదని లెక్క లెక్క అట్లా ముత్తైదులకి బాయినాలు ఇచ్చుకుని చంద్రోదయం అయ్యాక అమ్మవారికి పూజ చేయాలి సాధారణంగా తదియలన్నీ ఏదో ఒక పేరుతో అమ్మవారికి చేస్తారమ్మ మనకి వినాయక చవితి ఉంది వినాయక చవితికి ముందు రోజు గౌరీ తదియా అని చేస్తారు వినాయక చవితి వచ్చే బహుళ తదియకి మనకి భాద్రపద మాసంలో వచ్చేదాన్ని ఉండ్రాళ్ళ తద్ది అని చేస్తాం తద్ది అంటే తది అలా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసేవి తృతీయ లేక తదియ అని ఉంటుంది దాన్ని తద్దె అన్న పేరుతో చేస్తూ ఉంటాం ఇలాగే అట్లు వాయినాలు ఇచ్చుకునేటటువంటి తద్దె గనక ఇది అట్ల తద్దె వీలే ఇది మాత్రం తెలుగు వాళ్ళకు సంబంధించింది ఇది తప్పనిసరిగా కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఉన్నట్టయితే ఈ అట్ల తద్దెకి ఏదో సారడిచ్చి పంపించడం నోములు అనడం దీనికి అత్తవారు మా పుట్టింటి వారు ఒకడికొకళ్ళు కానుకలు ఇచ్చుకోవడం చాలా పెద్ద వ్యవహారం ఉంది నోములు తీర్చుకుంటారు నోములు తీర్చుకోవడం అని చేస్తారు కంటిన్యూగా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా ఉంటాయమ్మా ఒక లెక్క ఉంటుంది అది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అసలు దీని వెనకాల విశిష్టత ఏంటమ్మా అట్టతది జరుపుకోవటానికి ఏమన్నా దీని ప్రాశస్ ఏమన్నా ఉన్నా హరియనాడు అమ్మవారిని పూజించే పద్ధతి ఉందన్నాం కదా ఎప్పుడైతే ఇది అయిపోయిందో దసరాలు అయిపోయాయో అమ్మవారి పూజ అయిన తర్వాత మనకి వినాయక చవితికి ముందు రోజు గౌరీ తది అని చేస్తారు మీరు కన్నడలు మహారాష్ట్రలు చాలా బాగా చేస్తారు మా వినాయక చవితికి ముందు రోజు అమ్మవారి బొమ్మలు పెట్టి మరీ చేస్తారు మన వ్రతానికి పెట్టినట్టుగా ఏంటంటే అమ్మవారు పుట్టింటికి వచ్చిందట డెలివరీకి మన నాడు వినాయకుడు పుట్టాడు ఓహో అట్లా ఒక ఒక భావన అట్లాగే ఈవిడ మళ్ళీ అత్తవారింటికి ఎడుతుందనో ఏదో ఉంది ఇక్కడ అది భావన అలా చెప్తారు దీనికి సంబంధించి ఒక కథ కూడా చెప్తారు ఒక రాజుగారికి అమ్మాయి ఉంది రాజుగారితో పాటు మంత్రి గారికి సమానంగా పిల్లలు ఉంటారు కదా ఇంకా అలాగే ఒక వాళ్ళ సేనా నాయకుడికి ఇలా ముగ్గురికి పిల్లలు ఉన్నారు అంటే ఇవిడ రాజుగారు క్షత్రియులు అమ్మాయి ఏమో బ్రాహ్మణులు మంత్రి బ్రాహ్మణులు సేనా నాయకుడు ఏమో నాన్ బ్రాహ్మణ్ అంతే కదా ఉండేది వీళ్ళకి ఆ రోజుల్లో తేడా లేదమ్మా నియమాలని బట్టి చేసే వృత్తుల్ని బట్టి ఉన్నారు గాని హెచ్చు తగ్గులు వీళ్ళెక్కువ వీళ్ళు తక్కువ ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అల్లర్లు అగాలు ఉండేవి కాదు చక్కగా కలిసి ఉండి వీళ్ళ ముగ్గురు కూడా అట్లా తద్ది నోవు చేశారట చంద్రోదయం అయ్యే ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు పిల్లలు రాజుగారు అమ్మాయి పేరు సునామ అయితే అలా చేసేటప్పుడు చంద్రోదయం అయ్యాక కదా గౌరీ పూజ చెయ్యాలి ఆ పిల్లేమో రాజుగారి కుమార్తె చాలా సుకుమారి సుకుమారి అయ్యేటప్పటికీ మధ్యాహ్నానికల్లా వాడిపోయిందట నీరసం వచ్చిపోయి పడిపోయే స్థితిలో ఉంది దీని తినకుండా ఉంది దాంతో అన్నగారులకు చెల్లెలింటే ప్రేమ ఆ ప్రేమతో వాళ్ళు ఏం చేస్తారట దూరంగా ఎక్కడో గడ్డి కాల్చి ఆ ఎర్రని కాంతి వస్తుంటే చూడు చూడు చంద్రోదయం అయిందన్నారు ఓహో అని వేస్తే గబాగబా పూజ కానిచ్చేసి ఈవిడ తిన్నది దీనికి ఫలితంగా ఇవిడికి వృద్ధుడైన భర్త వచ్చాడు మిగిలిన ఇద్దరికి బాగా వచ్చారు అది బాగానే ఉంది ఎందుకు ఇట్లా వచ్చారని ఏడుస్తూ అరణ్యాలకు వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుందాం ఏదో చేస్తారు అలా ఉంటే పార్వతీ పరమేశ్వరులు అలా విహారం చేస్తూ ఈ అమ్మాయిని చూసి దయతలిచి ఏమిటమ్మాయి అని అడిగితే నాకు ఇట్లా వృద్ధుడు అసలు వాడు భర్తగా వచ్చాడు నేను ఇంకా ఉండాలనుకోవట్లేదు అని రోధిస్తుంది ఏం లేదు నువ్వు ఇలా అట్ల తద్ది వ్రతాన్ని నువ్వు సరిగ్గా పూర్తి చేయలేదు మళ్ళీ వెళ్ళి సరిగ్గా చూసుకో నీ భర్త యువకుడు అయిపోతాడు బాగుంది అంటే వెళ్ళి ఆ అమ్మాయి సరిగ్గా చేసిందని ఆ అమ్మ అప్పుడు అతడు యవనాన్ని పొందాడని అందువల్ల భర్త మంచి భర్త కావాలంటే యవనంలో ఉన్న భర్త కావాలి ఈడు జోడుగా భర్త కావాలి అంటే అట్లా పిల్లలు చిన్న చిన్నపిల్లలే మాట్లాం చేయాలని ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక భర్త అకాల వృద్ధాప్యం రాకుండా చక్కగా ఉండాలని ఇలా చేస్తారనమాట അതേ അന്യോന്യദാംപത്യം കോസ് വ്രതം സന്തോഷമ നമസ്തേ